అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రజాభిప్రాయం ప్రకారం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పసుపులేటి రాజుతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దానిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములుగా ఉండాలని ప్రజా రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గత ప్రభుత్వం ఒక అద్వితీయమైన స్వయం పోషక ప్రాజెక్టును రూపకల్పన చేసింది. అమరావతి నగర నిర్మాణం అనేది ప్రభుత్వం తన డబ్బులతో తను చేసేది కాదు. వివిధ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో నిర్మితమయ్యే ప్రాజెక్ట్ దాదాపు 20 సంవత్సరాల కాలానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసి అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర రాజధానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఇప్పటికే సమకూరిన రాజధానిగా అమరావతి పని చేస్తా ఉంది. రాజధాని అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలా, అట్లాగే సెక్రటేరియట్ ఉండాలా, అసెంబ్లీ శాసనమండలి సమావేశ మందిరాలు కార్యాలయ భవనాలు ఉండాలా, ఇవన్నీ సమకూరాయి. హైకోర్టు కూడా నిర్విఘ్నంగా తన కార్యకలాపాల్ని అమరావతి కేంద్రంగానే కొనసాగిస్తా ఉంది. గవర్నర్ గారి రాజభవన్ కూడా అమరావతి నుంచేనే నడుస్తా ఉంది. రాష్ట్ర రాజధానికి కావాల్సిన సదుపాయాలు అమరావతిలో ఉన్నాయి. ఎందుకు పాలనా రాజధానిగా విశాఖని ఎన్నుకున్నారంటే సహేతుకమైన కారణాలు ఎవరూ చెప్పలేరు. ఇక్కడ లేని వసతులు అక్కడ ఏమున్నాయి? ఇది ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల కలల సౌధం, తెలుగు వాళ్ళందరూ గర్వపడే రాజధాని అమరావతి. నిర్మాణం కొనసాగాలి, అమరావతి రాజధానిగా ఉండాలనేది రాయలసీమ వాసుల బలమైన కోరిక. ఆ కోరికను వినిపించడానికి వచ్చే 3-4 రోజుల పాటు అనేక రూపాల్లో కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలందరూ కూడా వాటిలో భాగస్వాములు కావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.